శశికళ వెల్కమ్ టు మై గార్డెనింగ్ టిప్స్. ఈరోజు మనం మనీ ప్లాంట్ కి మోస్టిక్ ఎలా చేయాలో చూద్దాము. సో కొందరు మోస్టిక్ అంటారు, మనీ ప్లాంట్ స్టిక్ అంటారు. సో అది మనం చాలా విధాలుగా చాలా మంది చేశారు, మనకు చాలా తెలుసు. కానీ నేను కొంచెం దాంట్లో అడిషనల్ గా వేస్తున్నాను. ఏంటంటే మన కంపోస్ట్ దాంట్లో కొంచెం వేసి స్టిక్ తయారు చేస్తున్నాను. అదే ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఏదైనా థ్రెడ్, కట్టడానికి ఇది రైస్ బ్యాగ్, బోన్ సంచి అంటారు కదా ఇది. సో ఇదైతే అబ్జార్బ్మెంట్ చాలా బాగుంటుంది, సో అందుకని ఇది ఒక స్టిక్ కానీ పైప్. నాకేంటంటే స్టిక్ వాటర్లో ఉండి మనకు డికంపోజ్ అయిపోతుందనేమో ఒక చిన్న డౌట్తో నేను ఇది పీవీసీ పైప్ తీసుకున్నాను. ఎలక్ట్రిక్కి వాడతారు కదా ఆ పైప్ తీసుకున్నాను. అది పెద్దది తీసుకొని నేను ఇలా ఇంత మనకు ఎంత హైట్ కావాలో అంత కట్ చేసుకోవచ్చు మనము. సో మీరు చూడొచ్చు ఈ పైప్ చూసారు కదా, మనకు ఎంత హైట్ కావాలో మనం అంత సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మనకి ఈ నుంచి మనం ఒక ఇలా మనం సైజ్ తీసుకొని ఒక 1.5 ఒకటి, దీంట్లో ఇంకొక హాఫ్, అంటే ఇంత మనం సైజు మన కుండీ కోసం వదిలేసి ఇక్కడ నుంచి మనం మన స్టిక్ని రెడీ చేసుకోవచ్చు. సో ఇది నా బోన్ సంచి. సో ఒక కంప్లీట్ ఒక పెద్ద బ్యాగ్ ఇది. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇంత వెడల్పుగా ఉంది. సో నేను హైట్ ఎక్కడ లెంగ్త్ ఎక్కడ ఎక్కువగా ఉందో అది నేను పొడవులో తీసుకుంటున్నాను. సో ఇది బ్రెత్లో తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇలా పైప్ దీనికి ఇలా మనం సెట్ చేసుకుంటే. సో అందరు ఏంటంటే ఇలా అయితే ప్రతి ఒక్కరు చేస్తారు. సో దీంట్లో ఏంటంటే కొంచెం నేను ఇది కంపోస్ట్, మీరు ఇది చూడొచ్చు, దీంట్లో ఈక్వల్ క్వాంటిటీలో కంపోస్ట్ మళ్ళీ కోకోపీట్ రెండు కలిపాను. సో అందుకే ఇంత మనకు లూజ్గా ఉంది. సో ఈ కోకోపీట్ కంపోస్ట్ ఎందుకంటే కోకోపీట్ మనకు తడిగా ఉంచుతుంది. చాలా టైం వరకు మనకు కంపోస్ట్ లేదా మన మట్టి అనేది తడిగా పెడుతుంది కాబట్టి కోకోపీట్. సో కంపోస్ట్ ఎందుకంటే ఇప్పుడు మన మనీ ప్లాంట్ కానీ బెటల్ ప్లాంట్ అంటే తమలపాకు మొక్క కానీ వాటికి కొమ్మ కొమ్మకి వేర్లు వస్తాయి. సో వేర్లు రావడం వల్ల మనము ఇలా మనం దీంట్లో కంపోస్ట్ పెట్టి ఈ స్టిక్కి మనీ ప్లాంట్ కానీ మన తమలపాకు మొక్క కానీ ఈ స్టిక్కి అలా రౌండ్గా చుట్టేస్తే సో ఆ కొమ్మ కొమ్మకు వచ్చే వేర్లు ఈ కంపోస్ట్ని టచ్ అవుతాయి. అంటే ఈ బ్యాగ్ జూట్ బ్యాగ్లో నుంచి లోపలికి వేర్లు వెళ్ళిపోయి ఈ ఎనర్జీ అంతా అవి తీసుకుంటాయి, తీసుకుని ఇంకా హెల్తీగా వస్తాయి. సో అందుకని నేను ఈ కంపోస్ట్ వేశాను. సో మనం ఏ కంపోస్ట్ అయినా వేసుకోవచ్చు, మనకు ఏది అవైలబుల్ ఉంటే కౌ మాన్యూర్, వర్మి కంపోస్ట్, కిచెన్ వేస్ట్ కంపోస్ట్, ఏదైనా కొంచెం కోకోపీట్ కలిపితే మనకి ఏంటంటే తడి అనేది బాగా ఉంటుందని ఇది కొంచెం అడిషనల్గా కలిపాను అంతే. సో ఇప్పుడు మనం ఇది ఒక రోల్ చేసుకొని సో ఇలా కొంచెం ఇది చల్లేస్తూనే రోల్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం బాగా చల్లుకొని ఒక లేయర్ లాగా బాగా చల్లుకుంటే మన మొక్కలకి మన ఈ మనీ ప్లాంట్ కానీ ఈ తమలపాకు మొక్క కానీ ఈ రెండింటికి ఇది బెనిఫిటే ఇస్తుందని చెప్పాలి. సో ఇలా మనం రోల్ చేసుకుంటూ మన కంపోస్ట్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఇంతవరకు ఇది హాఫ్ పెట్టాను కదా, సో మన కంపోస్ట్ అనేది మనం ఇంతవరకే పెట్టుకొని దీని తర్వాత ఇది మళ్ళీ ఒక రోల్ లాగా కవర్ అయిపోతుంది. సో మన కంపోస్ట్ బయట వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు, లోపలనే ఉంటుంది. సో ఇది ఎలా అయితే మనం నీళ్లు వేస్తూ ఉంటామో అలా మెల్లిమెల్లిగా డికంపోజ్ అయ్యి
ఈ బ్యాగ్ అనేది మెత్తపడి దానిపై దాని లోపల నుంచి ఈ కంపోస్ట్ అంతా మనకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో చాలామంది తాళ్లతో కూడా చేస్తారు. అంటే ఏంటంటే ఉట్టి దానికి ఒక హెల్ప్ స్టిక్ లాగా ఉంటుంది, కానీ ఇదేంటంటే మన మొక్కల ఎయిర్లో కూడా బాగా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇలా చేస్తే మన మొక్కలు ఇంకా బాగా ఎదుగుతాయని నాకు ఒక థాట్ వచ్చి నేను ఇలా ట్రై చేస్తున్నాను. సో ఇలాగా సో ఇక్కడ వరకు కవర్ అయిపోయి, సో ఇది అనేది మనకి ఇక్కడ మనం ఎంటీగా పెడితే ఇది కవర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో మీరు ఇక్కడ టాప్ సైడ్ చూడొచ్చు, నేను ఇది కొంచెం ఫోల్డ్ చేసి రోల్ చేశాను, ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా మనకు కంపోస్ట్ అనేది లీక్ కాకుండా బయట రాకుండా ఇలా రోల్ చేసి ఇక్కడ ఒక తాడు కట్టేస్తాను. సో ఇక్కడొకటి 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 కొంచెం దగ్గర దగ్గరగా తాడు కట్టేసి మన మోస్టిక్ రెడీ అయిపోతుంది. సో ఇది నేను ఇలా టైట్గా కట్టేశాను. ఇక్కడ పైన సైడ్ ఒకటి, మిడిల్లో టూ. ఇక్కడ మనం స్టార్టింగ్లో అనేది గట్టిగా కట్టాలి. నేను ఒక టూ రోస్ కట్టాను, ఎందుకంటే మనం ఇలా నిలబెడతాం కాబట్టి. సో మన కంపోస్ట్ అనేది కింద జారకుండా ఇది కొంచెం టైట్గా కట్టేస్తే, అంటే కొంచెం ఇది తడి అయి దీనిలో వాటర్ పడి ఈ వెట్నెస్ అనేది కంపోస్ట్ని పట్టుకో ఈ బ్యాగ్ పట్టుకుంటే అప్పుడు మనకేం కాదు. అప్పుడు వరకు ఇది కింద జారకుండా మనం ఇక్కడ కొంచెం టైట్గా కడితే చాలు. సో చాలామంది ఇది చేశాక ఏం చేస్తారంటే మన అల్యూమినియం జాలి లాంటివి కానీ ఐరన్ జాలి లాంటివి కానీ దీనికి మళ్ళీ కవర్ చేస్తారు మన మొక్కకి అది పట్టుకోవాలన్నట్టు. సో నాకు తెలిసైతే మనం అలా చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు చూడొచ్చు దీనికే ఎంత లూజ్ లూజ్ హోల్స్ ఉన్నాయో. సో రూట్స్కి అంత కెపాసిటీ ఉంటుంది దీన్ని లోపల నుంచి చొచ్చుకొని అది వెళ్ళిపోయేలా. సో మనం ఏంటంటే కొంచెము దానికి చుట్టేటప్పుడు దానికి కొంచెం ఒక సన్నగా ఏదైనా థ్రెడ్ కట్టినా చాలు. లేదు అలా కాకుండా అంటే అలా ఐరన్వి అల్యూమినియంవి కాకుండా మన ఇలా ఆనియన్ బ్యాగ్స్ ఉంటాయి. సో ఇది కంప్లీట్ ఒక బ్యాగ్. సో ఇలా మీరు ఇది చుట్టేసినా చాలు, చూడండి సేమ్ సైజ్ ఉంది. సో ఇలాగే మనం ఒక రోల్ ఈ బ్యాగ్ కంప్లీట్గా చుట్టేస్తే ఐరన్ది కానీ అల్యూమినియంది చాలా షార్ప్ అక్కడక్కడ ఉంటాయి మన మొక్కలకు కానీ మన ఆకులకు. ఏమైనా మనం తీసేటప్పుడు చూసేటప్పుడు తట్టుకొని తెగిపోయి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మనం పెట్టినా మనకేం కాదు, నాకు తెలిసి ఇది పెట్టకున్నా మంచిదే. సో ఇలా అయితేనే నాకు బాగా అనిపిస్తుంది. సో లేదనుకుంటే మీరు ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో ఒకవేళ మీకు ఇలాంటి ఫెసిలిటీ లేదు, అంటే ఇలా జూట్ బ్యాగ్ కానీ ఇలాంటివి కానీ లేదు అనుకున్నా మీరు తాళ్లతోని చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే ఏదైనా కాటన్ క్లాత్ ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కంపోస్ట్ ఇలా వేయాలనుకుంటే. సో అలా కాకుండా మనకు ఇంకో సిస్టమ్, అంటే నేను ఇంకొకటి ఏం చూసానంటే మనకు ఇప్పుడు మన కూలర్స్కి గడ్డి అనేది వస్తుంది, అంటే లోపల మనం కూల్నెస్ కోసం అనేది ఆ సైజ్లలో గడ్డి పెడతారు. సో అవి అనేది మనకు మార్కెట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ గడ్డి షీట్ అనేది ఇలాగే పెద్ద పెద్దవి ఉంటాయి. సో అంటే పెద్ద కూలర్కి చిన్న కూలర్కి అలాంటి, అంటే మీకు స్టిక్ పెద్దది కాబట్టి మీరు పెద్ద కూలర్ సైజ్ గడ్డి సెట్ తెచ్చుకొని ఇలా రోల్ చేసుకుని ఇలా కవర్ చేసుకున్నా మీకు స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా ఒక టూ త్రీ వెరైటీస్ మనం ఎలా అయినా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇది మోస్టిక్. సో మనం ఇలా ఏంటంటే ఈ కింది భాగం అనేది మన కుండీకి వెళ్ళిపోతుంది, మట్టి ఇక్కడ వరకు వస్తుంది, కుండి ఇక్కడ వరకు వస్తుంది, మొక్క ఈ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ పాపుకుంటూ వెళ్ళిపోతుంది. సో మీరు చూడండి ఇది నేను ఇలా కవర్ చేసి మళ్ళీ వైర్తోని ఇలా కట్టేస్తాను. మనకు ఇలా అయినా పర్లేదు, ఉట్టి మన బ్యాగ్తో చేసినా మనకేం ప్రాబ్లం లేదు. సో ఇది ఉంది కాబట్టి నేను ఇప్పుడు దీనికి పెట్టేస్తున్నాను. సో ఇదండి మోస్టిక్ చేసే విధానము.
నాకు ఇది సింపుల్ గా ఇంకా హెల్తీగా అనిపించింది, ఎందుకంటే దీంట్లో మనం కంపోస్ట్ వేస్తున్నాం కాబట్టి. సో మీరు ట్రై చేయండి, ప్రతి ఒక్కరి ఇంట్లో మనీ ప్లాంట్ అనేది ఉంటుంది. సో ఇలా మోస్టిక్ తోని మనం వాటికి సపోర్ట్ ఇస్తే ఇంకా హెల్తీగా చాలా బాగా గుబూరుగా వస్తుంది మన మనీ ప్లాంట్. సో ఇలా మనకు ఇంటి దగ్గర మన ఇంటి తలుపు దగ్గర మనం ఎలాగో పెడతాము మన మనీ ప్లాంట్. సో ఇలా దానికి సపోర్ట్ మనం ఏమైనా హెల్తీ సపోర్ట్ ఇవ్వగలిగితే అది ఇంకా బాగా పెరిగి మన ఇంటి సరౌండింగ్కి అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ గార్డెనింగ్.